అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక వే ఆఫ్ ఇదేంటంటే ఆయన ఆయనే ఒక్కడే రైటు, మిగతా అందరూ తప్పులు చేస్తున్నారు అనేటువంటి ఇంప్రెషన్ పబ్లిక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి. ఆయన ఎక్కడైనా ఇప్పుడు హుద్దుగుద్దు వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఇక్కడికి వచ్చి బస్సులో పడుకోవటం, ఎందుకు బస్సులో ఎవరింట్లో ఉన్నా పడుకోవచ్చు. ఆయన నేను బస్సులో పడుకుని చచ్చిపోతుంటే కలెక్టర్లు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎస్పీలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎవడో పట్టించుకోవట్లేదు, నేను ఒక్కడనే కష్టపడి దీన్ని ఆపుతున్నాను అని. ఇది ఒకటి ఇప్పటి నుంచో 1995లో ఆయన రామారావుని దింపేసి వచ్చినప్పటి నుంచి అదొక పాలసీ కింద తీసుకున్నాడు ఆయన. దాంట్లో ఆయన సక్సెస్ అవుతుండొచ్చు, దానివల్ల తీసుకుంటూ ఉండొచ్చు, అందులో భాగంగా కలెక్టర్లు ఏదో అని ఉంటాడు ఆయన. ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ అనే మనిషిని వీక్ చేయాలనుకోండి, ఆయన ఈయన మాతో కలిసిపోయే అసలు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు దా మనం కలిసి మోడీతో పోరాడదాం, రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఫస్ట్ అడ్మిట్ చేయవలసింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అతని అపోనెంట్, దా మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం, ఎందుకు చేయట్లేదో నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే సీఎం కుర్చీకి ఇద్దరు కాంపిటీషన్ కాబట్టి ఆయన్ని చేయట్లేదు. పవన్ కళ్యాణ్ కాంపిటీషన్ కాదనుకున్నాడేమో ఆయన, అందుకని పవన్ కళ్యాణ్ నువ్వు రా అంటున్నాడు. ఫస్ట్ అడగాలి కదా, వాళ్ళు వచ్చారా రాలేదా వేరే విషయం, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదండి. అన్ని పార్టీలు ఆ ఊరు వెళ్ళి కర్ణాటక వెళ్ళి తమిళనాడు వెళ్ళి బెంగాల్ వెళ్ళి ఒరిస్సా వెళ్ళి దేశం అంతా తిరుగుతున్నది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడగాలిగా ఏమో ఈ గొడవలతో ఆంధ్రాన్ని నాశనం చేసేద్దామా, మన ఇద్దరం కలిసి కేంద్రం మీద పోరాడదాం వస్తావా నాతోటి, ఎలక్షన్లతో అప్పుడు ఎలక్షన్ కూడా ఎలక్షన్లో చూసుకుందాం, ఇంకా 3 నెలలు ఉంది, ఇప్పుడు ఎందుకు రావు నువ్వు నాతోటి అని అడగవలసినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకు అడగరంటే అదే రాజకీయం.